ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ దిశగానే ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఛానల్లో కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులు పోలవరం నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా పోలవరంలో మరో కీలక అంకానికి నేడు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులను ఇరిగేషన్ అధికారులు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు మొదలుపెట్టారు. 2020 జూలైలో వచ్చిన వరదల కారణంగా స్పిల్ ఛానల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ 20 నుండి వరద నీటి తోడకం పనులు ప్రారంభించారు. ఇందుకు వరద నీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టనున్నారు. ఇప్పటి వరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తి కావడంతో మట్టి తవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 110,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్ లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు ఏఈఈ పద్మకుమార్, డిఈఈ దామోదరం, మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మత్తి అలగన్, అసిస్టెంట్ మేనేజర్ పి చంద్రమోహన్, సీనియర్ ఇంజనీర్ వై అంకమ్మరావు పాల్గొన్నారు.